మొత్తములో రెండు ఎకరాల భూమి అన్న నందమూరి ఎన్టీఆర్ వచ్చి మాకు సిఎల్ బాయ్ ఒకటి ఇచ్చినాడు ఆ బాయ్ ఇచ్చి దానికి మోటార్స్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ మొత్తము నీళ్లు పైకి వచ్చే వరకు ఫ్రీ ఇచ్చినాడు దాంతో కష్టపడి మేము ఈ రోజు పది పదహైదు ఎకరాలు ఆస్తి సంపాదించినాను అదే విధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పది ఎకరా ఆరు ఎకరాలు లోడ్ ఎత్తుకొచ్చి మా ఇంటికాడ తీసినారు దాన్ని మొత్తం వేసి ఈ రోజు నేను కూడా ఒక రైతుగా ఎదిగినాను అంతకు ముందు మేము కూలికి పోతేనే జరిగేది అంతకు ముందు లేదు ఈ నందమూరి మహానపడు నందమూరి తారక రామారావు గారు ఆ సీఎల్ బాయ్ పథకం పెట్టినిచ్చి ఇంత మాత్రం రైతుకు ఎదిగినాం అదే మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో డిపిరిగేషన్ పూర్తిగా మా పంటకి మొత్తం డిపిరిగేషన్ ఇచ్చాడు సార్ మూడేళ్లుగా ఏ మాత్రమూ లేదు ఇప్పుడు రెండు ఎకరాలు టమాటాలు నాటాలంటే కూడా అన్ని రెడీగా ఉన్నాయి డిప్ పైపులు లేవు ఈ రోజు డిప్ప వైపులు మేము కూడా అందరి మాదిరి డబ్బులు కట్టాలంట ఈ మాదిరి ఉంది పరిస్థితి సార్ ఉండారు మీరు మనమనిగా ఉండి మళ్ళా మాకు ఆ బోర్లు అయ్యో మా మా దళితులకు ఇస్తే అందరూ కూడా నా మాదిరి పెద్ద రైతులు అయితే నేను సమాజగా ఎదురు చేసుకుంటూ చలో తీసుకుంటున్నాను సార్ వెరీ గుడ్